బాబుతో కలవడం వల్ల కూటమికి ఎటువంటి పరిస్థితి వచ్చిందనే యాంగిల్లో మాధవ్ గారు తన అందరికీ చంద్రబాబు గారే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా చంద్రబాబు గారే టార్గెట్ అండి. ఇప్పుడు మాధవ్ గారు మా బీజేపీ వారు మాట్లాడినా లేదు టీఆర్ఎస్ వారు మాట్లాడినా టీఆర్ఎస్ వారు ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి తంత్రీతులు ఎందుకు చెప్పుకోలేకపోయారు వారు చేసిన ప్రభుత్వ పథకాల గురించి, లేదా మిగతా భారతీయ జనతా పార్టీ లాంటి పెద్ద పార్టీ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు వైఫల్యం చెందారు అనేటువంటి దాన్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేపారు? అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర మాత్రం నామమాత్రం అనేది, అంటే ఓటమి వచ్చినప్పుడు ఆయన పాత్ర నామమాత్రం, విజయం సాధించినప్పుడు మాత్రం మేమందరం చేసినటువంటిది అన్నట్టుగా మాట్లాడటం కాదు. మీరు ఒకవేళ ప్రభుత్వం ఇక్కడ వైఫల్యం చెందింది ఆ దిశగా ప్రచారం చేయాల్సినంత జరగలేదు అంటే ఒక పెద్ద జాతీయ పార్టీగా మీ వైఫల్యం కదా అది. ఒక ప్రాంతీయ పార్టీ అని చెప్పి మమ్మల్ని మాట్లాడతా ఏమీ లేదని చెప్పి హేళన చేస్తున్నటువంటి